ప్రకాశం జిల్లా మార్కాపురం ఈరోజు స్థానిక మున్సిపాలిటీ కౌన్సిల్ ఛాంబర్లో వైఎస్ఆర్సీపీ ముస్లిం నాయకులు పాల్గొని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ముస్లింలకు పెద్దపీట వేశారని, విద్యా వైద్యం అధికారం విషయంలో సమాన స్థాయిలో ముస్లింలను ఆదరించారని, ముస్లింల అభివృద్ధికి కృషి చేస్తున్నప్పటికీ తెలుగుదేశం పార్టీ నాయకులు రంజాన్ తోఫా ఇవ్వలేదని మాట్లాడటం విడ్డూరంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ చిర్లంచర్ల బాలమురళీ కృష్ణ మాట్లాడుతూ, జగనన్న ప్రభుత్వంలో ముస్లింలకు అత్యంత ప్రాముఖ్యమైన డిప్యూటీ సీఎం పదవిని ఇచ్చి వారిని గౌరవించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మహబూబ్ బాషా, వైస్ చైర్మన్ ఇస్మాయిల్, కౌన్సిలర్ సిరాజ్ తదితర ముస్లిం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మోసం చేస్తుంది, మాయమాట చెప్పి వంచుతుంది అనే ఒక పదజాలంతో ఈరోజు మా శాసన సభ్యులు గారి ఆదేశాల మేరకు ఈరోజు మా మైనార్టీ సోదరులు, మా మైనార్టీ కార్పొరేటర్లు, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ మరియు మా మైనార్టీ కోఆపరేటివ్ మెంబర్లు వీళ్ళందరితో కలుపుకొని ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రెస్ మీట్లో ఈ తరఫున 4% రిజర్వేషన్ రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబం, రాజశేఖర్ రెడ్డి గారు దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో ప్రవేశపెట్టి దాని బిల్లుని పెట్టి ఇటువంటి కోర్టులు ఎన్ని చెప్పినా కూడా దాన్ని సవరించుకొని 4%తో దాన్ని ఆపి ఈరోజు రాష్ట్రంలో ముస్లిం మెజార్టీలు అన్ని రంగాల్లో, విద్యా రంగాల్లో, ఉపాధి రంగాల్లో, రాజకీయ రంగాల్లో, అన్ని రంగాల్లో కూడా ఎంతో ప్రాముఖ్యత చేసి ఈరోజు రాష్ట్రం మెజార్టీలంతా గర్వించదగ్గ విషయం చేశారు. అలాగే మార్కాపుర పట్టణంలో మా శాసనసభ్యులు ఏపీ కొండారెడ్డి గారి వారసుడు ఏపీ నాగార్జున రెడ్డి గారు మైనార్టీ సోదరుల కోసం జరిగిన కార్యక్రమాలకు చెప్పా. మిత్రులు చెంచీర్ గారు మాట్లాడుతూ షాదిఖానా 2 కోట్లు, జామియా మసీదుకు 2 కోట్ల అభివృద్ధికి ఈరోజు మార్కాపురం పట్టణ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఇంత పెద్ద ఎత్తు కార్యక్రమాలు, మరియు యుద్ధాలన్నింటిలో సదుపాయాలు, అన్ని రోడ్లు, కాంపౌండ్లు, ఇక రాబోయే కాలంలో పూర్తిగా అవి చేయదగ్గ ఆలోచనలు, ప్రణాళిక. దాంతోపాటు ఈరోజు రంజాన్ తోఫాను మరిపించే ముస్లిం మైనారిటీ మహిళలకు 45 సంవత్సరాలు దాటిన మహిళలకు సంవత్సరానికి 15,000 రూపాయల లెక్కన ప్రతి సంవత్సరం జగనన్న చేయూత ద్వారా ఈరోజు దాదాపుగా 60-70% కుటుంబాలు, మైనారిటీ కుటుంబాలన్నీ ఆ యొక్క లబ్ధి, ఆ యొక్క సదుపాయం పొందుతున్నారు. ఇంతే కాకుండా ఈరోజు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం మెజార్టీలకు ఇచ్చిన పెద్ద అవకాశం, డిప్యూటీ సీఎం కానీ దాదాపుగా ఎక్కడో అట్టడుగులో ఉండి మామూలు మహిళ ఎమ్మెల్సీకి ఇచ్చి, ఆమె చనిపోతే వారి కుమారుడికి కూడా మళ్ళా ఎమ్మెల్సీ ఇచ్చి ముస్లిం మెజార్టీల మీద తనకున్న శ్రద్ధని ఈరోజు చూపించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అందుకని దయచేసి మా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచనలు ఎంతో ఉదాత్తమైనవి, సామాజిక న్యాయం అని అందరూ చెబుతారు, తప్పితే సామాజిక న్యాయం గురించి చేసి చూపించిన ఘనత మా జగన్మోహన్.